हेलो डिजिटल पीपल, वेलकम टू मनुशिखर। ई रोज एमएस वर्ल्ड रिव्यू टैब गुरिंची चेप्पदलुचुकुंटा जातिवन अंडि। असलु रिव्यू टैब अंटे एंटि, असलु एंदुकु उपयोगिस्तारु रिव्यू टैब अने दानि? एमएस वर्ल्ड रिव्यू टैब अने दानिकि चाला इंपारटेंस उंदि। एमएस वर्ड अन्नंटे चाला वरकु डाक्युमेंटेशन वर्क अनेदि एक्कुव उंटुंदि। अंटे ओक पाराग्राफ टाइप चेयडं, अड्जस्ट्मेंट चेयडं, कलर मार्चडं, फॉन्ट साइज चेंजिंग, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చేయడం అనేది చాలా సులభం। ఈ విధంగా మనకి రివ్యూ ట్యాబ్ అనేది చాలా చాలా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది। ఓకే, ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం। సో రివ్యూ ట్యాబ్లో ఫస్ట్ ఏంటి, స్పెల్ అండ్ గ్రామర్. ఇక్కడ చాలామంది ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాగ్రత్తగా వినండి। ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది, ఫాంట్ సైజ్ పెంచుతాను, అప్డేట్ చేయండి। హోమ్లోకి వెళ్ళి 14 పెడుతున్నాను। ఓకే రైట్, ఇక్కడ నేను కావాలని కొన్ని కొన్ని వర్డ్స్ డిలీట్ చేస్తున్నాను। డిలీట్ చేసినప్పుడు చూడండి, రెడ్ కలర్లో వస్తున్నాయి। ఓకే, డిలీట్, ఓకే ఫైన్। ఈ రెడ్ లైట్స్ అబ్జర్వ్ చేశారా మీరు కొంచెం? సో ఇవన్నీ కూడా మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్కి సమానం। ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇక్కడికి వెళ్తే రివ్యూ ట్యాబ్లోకి వెళ్తే స్పెల్ అండ్ గ్రామర్ చెక్ని చెక్ చేసుకెళ్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ అని వచ్చింది వర్డ్ మిస్టేక్. ఇక్కడ సెలెక్ట్ అనే వర్డ్కి కరెక్ట్ వర్డ్ ఇక్కడే ఉంది, ఇక్కడ సెలెక్టెడ్. ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేసాం అనుకోండి, చూసారు ఆటోమేటిక్గా మారిపోయింది। నెక్స్ట్ గ్యాలరీ, గ్యాలరీకి రాంగ్ స్పెల్లింగ్ రాసాం కాబట్టి ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోయింది। టెంప్లేట్, టెంప్లేట్ కరెక్ట్ మీనింగ్ ఏంటి? ఇది ఇది కింద ఇక్కడ చూసారు, అబ్జర్వ్ చేశారు, ఇది ఇది టెంప్లేట్ కరెక్ట్ మీనింగ్. ఇలా చేంజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది। ఇంక్లూడ్, ఇంక్లూడ్ కరెక్ట్ మీనింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా చేంజ్ అని క్లిక్ చేసింది। అలా ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ చేంజ్ క్లిక్ చేస్తే మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది। ఓకే ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది। ఇప్పుడు అసలైన దాంట్లోకి వెళ్దాం। సపోజ్ శ్రీను వెంకట్, నా పేరు శేఖర్. ఇక్కడ నేనేం చెప్పాను ఇంతకుముందు టాపిక్లో, ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటికి రెడ్ లైన్ వస్తుంది, అది స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పాను। సో ఇక్కడ పేర్లు అప్డేట్ చేయండి, శ్రీను వెంకట్ శ్రీకర్, ఇవన్నీ పేర్లన్నీ ఉంటుంది। ఈ పేర్లు నా పేరు కరెక్టే రాసాం కానీ రెడ్ లైన్స్ వస్తుంది, కానీ చాలామంది అనుకుంటారు మన పేరు మనం కరెక్టే రాస్తే మన స్పెల్లింగ్ ఎందుకు రెడ్ లైన్ వచ్చింది? ఇక ఏంటంటే బాగా ఓల్డ్ ఫేమస్ ఒక పేర్లు తప్ప మన శేఖర్ వెంకట్ శ్రీను ఇవేం ఫేమస్ నేమ్స్ ఏం కావు, కానీ ఓల్డ్లో ఫేమస్ నేమ్స్ మాత్రం కంపల్సరీ టైప్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది డిక్షనరీ మీనింగ్ కాకుండా డెఫినెట్లీ అది కరెక్ట్గా వస్తుంది। మీకు ఆ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి। ఇప్పుడు కింగ్, బుష్, బిల్ గేట్స్, గాంధీ, చూసారా ఈ మీనింగ్స్ రాలేదు। సపోజ్ ఇప్పుడు శ్రీకర అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఈ నేమ్స్ అన్నిటికీ కొన్నాటికి రెడ్ లైన్ వచ్చింది, మిగతాటికి రాలేదు। ఎందుకు రాలేదంటే ఇక్కడ ఇవన్నీ ఫేమస్ నేమ్స్ కాదు కాబట్టి, ఏవైతే ఫేమస్ నేమ్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా రాదు। ఓకే చూడండి, కింగ్, బుష్, బిల్ గేట్స్, గాంధీ అనే వాటికి మీనింగ్స్ రాలేదు రెడ్ లైన్. శ్రీను వెంకట్ శేఖర్ శ్రీకర్ అనే వాటికి ఇక్కడ రెడ్ లైన్ అవ్వడమే జరిగింది। ఓకే, చాలామంది అంటారు ఎక్కువ డౌట్ సార్ ఇప్పుడు ఇది ఇలా ప్రింట్అవుట్ తీస్తే రెడ్ లైన్లో ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది అని, రెడ్ లైన్ ఎట్టి పరిస్థితి కూడా రాదు, ప్రింట్అవుట్ హ్యాపీగా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, లేదు ఇలా చూస్తానికి బాగోలేదు అనిపిస్తుంది, ఏం లేదు సింపుల్గా మౌస్ దాని మీద తీసుకెళ్ళి రైట్ క్లిక్ చేయండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగ్నోర్ అని ఉంది, IGNORE అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది కరెక్షన్ అనేది ఇక్కడ జరిగిపోతుంది। ఇగ్నోర్, ఇగ్నోర్ స్వీకరణ దగ్గర కూడా తీసుకెళ్ళి సింపుల్గా ఇగ్నోర్. ఓకే, ఈ విధంగా స్పెల్ అండ్ గ్రామర్ చెకింగ్ అనేది రివ్యూ ట్యాబ్లో జరుగుతుంది। ఓకే నెక్స్ట్ రీసెర్చ్, రీసెర్చ్ అంటే ఒక వర్డ్ టైప్ చేస్తున్నాను చూడండి, ఎలా క్వాలిటీ, ఈ క్వాలిటీ అనే దానికి డిక్షనరీ మీనింగ్ రీసెర్చ్ వర్డ్ చూద్దామని క్లిక్ చేశాను ఇక్కడ। ఇలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా చాలా మీనింగ్స్ వస్తున్నాయి। క్వాలిటీ అనే దానికి ఏంటి, ఎక్సలెంట్ ఫీచర్స్, ఇవన్నీ కూడా మీనింగ్స్, అంటే రీసెర్చ్ చేసి స్టాండర్డ్గా ఉన్న వాటిలన్నిటికీ యూటిలైజ్ చేసిన దానికి ఉంటుంది, దాన్ని క్వాలిటీ అంటమాట। క్వాలిటీ అనే దానికి ఇవన్నీ మీనింగ్స్, అంటే రీసెర్చ్ డిక్షనరీ వర్డ్స్ అవన్నీ కూడా మనకి జస్ట్ లైక్ సినామీన్ వర్డ్స్ అనమాట, అంటే దాని రిలేటెడ్గా క్లాస్ వాల్యూ ఇవన్నీ ఉంటుంది। సో దీని పక్కన ఒక ఆప్షన్ చూసారా, ట్రెజరర్స్, సేమ్ రీసెర్చ్ ట్రెజరర్స్ కూడా చాలా వరకు దగ్గర రిలేషన్ ఉంది, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది। ఇక్కడ వేరే వర్డ్ టైప్ చేస్తున్నాను చూడండి, సర్వీస్, ఎస్ఆర్విఐ సర్వీస్. ఓకే, సర్వీస్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రెజరర్స్ దగ్గర క్లిక్ చేశాను,
సర్వీస్ అంటే ఏంటి, చెక్, ఎగ్జామిన్, ట్యూన్, ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా సినానమిస్ మీనింగ్స్ కింద వస్తుంది. ఇదేంటి రీసెర్చ్ ఒక డిక్షనరీ మీనింగ్స్ కింద వస్తుంది. ట్రెజర్ అనేది సినామిస్, దాని రెగ్యులేషన్స్ వర్డ్స్ అని కూడా చూపిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అని క్లిక్ చేస్తే మన పర్టికులర్ లాంగ్వేజ్ టైప్ చేసి ఆ లాంగ్వేజ్ని హిందీ ఇలా ఇక్కడ చూడండి జపానీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది ఒరిజినల్ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఉండగలిగితే మన ఏ లాంగ్వేజ్లో కలితే ఆ లాంగ్వేజ్ మనకి హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. అది ట్రాన్స్లేట్ యొక్క ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ సెట్ లాంగ్వేజ్. సెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అరబిక్ బెంగాలియా ఇవన్నీ ఏ లాంగ్వేజ్ కలితే ఆ లాంగ్వేజ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏ లాంగ్వేజ్ సెట్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఎక్కువ ఫారినర్స్ వాళ్ళందరూ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ కౌంట్. వర్డ్ కౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మన ఏం పేజ్ టైప్స్, ఒకే పేజ్ ఉంది, వర్డ్స్ వచ్చి 196, క్యారెక్టర్ నో స్పేస్ 956, క్యారెక్టర్స్ విత్ స్పేస్ వచ్చి 1152, పారాగ్రాఫ్స్ వచ్చి 6 ఉన్నాయి, లైన్స్ వచ్చి 20 ఉన్నాయి. అంటే ఒక పేజీలో ఏమేమి ఉన్నాయి ఏంటనే డాక్యుమెంట్ అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వర్డ్ కౌంట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ లెక్క కామెంట్స్. ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను ఈ మ్యాటర్ ర్యాండమ్ క్లిక్ చేసి ఒకసారి తీసుకున్నాను, 5 paragraphs తీసుకుంటాను. ఓకే రైట్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసి 1, 2, 3, 4, 5 paragraphs ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి న్యూ కామెంట్ అని క్లిక్ చేశాను. ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ గురించి చెప్పాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కామెంట్ పెట్టాను. ఇదేంటంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్. థర్డ్ పారాగ్రాఫ్ క్లిక్ చేసి న్యూ కామెంట్ క్లిక్ చేసి థర్డ్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ క్లిక్ చేసి మళ్ళీ న్యూ కామెంట్ క్లిక్ చేసి ఫోర్త్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇలా క్లిక్ చేసి మళ్ళీ న్యూ కామెంట్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ నేను 5 paragraphs తీసుకున్నాను. ఒక్కో పారాగ్రాఫ్కి ఒక్కొక్క కామెంట్ పెట్టాను. ఇవి ముందుకు వెళ్ళాలనుకోండి ప్రీవియస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా, అదే నెక్స్ట్ అని అనుకోండి ఇక్కడ చూసారా నెక్స్ట్ నెక్స్ట్ అట్లకి ఇక్కడ వెళ్తుంది. లేదు పర్టికులర్ కామెంట్ నాకు ఇది అవసరం లేదు అనేది సెలెక్ట్ చేసుకోగలిగితే డిలీట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కామెంట్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇది కామెంట్ ఒక సెక్షన్ ఉంది. ఇవన్నీ మనకి ఇలా కనిపించాలనుకోండి బెలూన్స్ ఉన్నాయి చూసారా, షో బెలూన్స్ క్లిక్ చేస్తే మనం నాకు కామెంట్ సెక్షన్లో కనిపించాలంటే షో బెలూన్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్రాక్ చేంజెస్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అనండి. నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను, పారాగ్రాఫ్ కోసం ర్యాండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ కంఫర్టబుల్ చూపిస్తున్నాను. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఇలా ఉంది. ఇదేంటంటే నేను ఎవరికో ఒక సుపీరియర్కో ఒక ఆఫీసర్కో పంపించాను, ఈయన కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేశాను అవి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అంటే అవి ఏమేమి చేసాం అనేది అవతల వ్యక్తికి తెలియదు ఇక్కడ. అంటే ఏమేమి మార్చాం అనేది ట్రాక్ చేంజ్ కానీ క్లిక్ చేయగలిగితే ఇక్కడ ఇలా వెళ్ళి ట్రాక్ చేంజెస్ అన్నానుకోండి. సపోజ్ ఇక్కడ ఆర్ దగ్గర డి అని టైప్ చేశాను, ఇక్కడ మళ్ళీ ఎక్కడ నాకు ఓజ్ అని టైప్ చేశాను, ఇక్కడ శ్రీకర ఇక్కడ తీసుకెళ్ళి మన స్వీకర. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇలా కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఈ ట్రాక్ చేంజ్ ఆన్ చేసిన తర్వాత టైప్ చేసినాయి కాబట్టి ఇక్కడ చూడండి ది అని, ఓజ్ అని, శ్రీకర అని, గో అని, ఇవన్నీ కూడా కలర్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అంటే ఇవన్నీ నేను మోడిఫై చేశాను.
ఓకే అవతల పర్సన్ చూసి ఓకే ఇది కరెక్ట్గా ఉంది ఇక్కడ డి అనేది ఇక్కడ ఉండకూడదు రిజెక్ట్ చేయాలి అని అనుకోండి సెలెక్ట్ చేసుకొని రిజెక్ట్ అన్నాం అనుకోండి ఆటోమేటిక్గా రిజెక్ట్ చేంజ్ రిమూవ్ అయిపోతుంది ఓకే ఈ ఓజ్ అనేది ఇక్కడ ఉండాలి కరెక్ట్ వోడింగ్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏం చేయాలంటే యాక్సెప్ట్ అని అనుకోండి యాక్సెప్ట్ చేంజ్ అంటే ఆటోమేటిక్గా మనకి బ్లాక్ కలర్లో ఇంతకుముందు ఏదైతే పారాగ్రాఫ్ ఉందో అదే పారాగ్రాఫ్లోకి మీకు వెళ్ళి సెట్ అయిపోతుంది సో ఇవి ఎక్కువ ఏంటంటే డాక్యుమెంటేషన్ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్ పంపించి మార్చినప్పుడు ఇది చాలా బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది ట్రాక్ చేంజ్ ఇవన్నీ ట్రాక్ చేంజ్ చేస్తాం యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇదైపోతుంది లేదు రిజెక్ట్ చేసాం అనుకోండి ఇదైపోతుంది ఇదేం లేదు ప్రీవియస్ అని అనుకోండి ముందుకెళ్తుంది నెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళి చూపిస్తుంది ఓకే ఇది ట్రాక్ చేంజ్ యొక్క ఇంపార్టెన్స్ ఓకే నెక్స్ట్ కంపేర్ కంపేర్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను ఇది రిమూవ్ చేసి లేదా ఒక కొత్త ఫైల్ తీసుకున్నాం కంటిన్యూ లేకుండా క్లిక్ చేసి ఒక కొత్త ఫైల్ తీసుకున్నాం కొంచెం మ్యాటర్ నేను తీసుకున్నాను ర్యాండ్ కొంచెం ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేస్తున్నాను ఈ ఫైల్ పేరు ఏం పెట్టానంటే నేను సేవ్ అని క్లిక్ చేసి స్పీకర్ కంప్యూటర్ 1 అని సేవ్ చేశాను ఓకే ఫైన్ మళ్ళీ ఇంకో ఫైల్ తీసుకున్నాను సేవ్ యాజ్ స్పీకర్ కంప్యూటర్ 2 అని ఫైల్ తీసుకున్నాను నేను ఆ డిఫరెన్స్ ఎడిటింగ్ కోసం స్పీకర్ స్పీకర్ ఓకే ఈ రెండు కూడా స్పీకర్ 2 అనే దాంట్లో ఫైల్ నేను తీసుకున్నాను తీసుకొని ఇంకా బోల్డ్ చేశాను ఓకే రైట్ ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి రివ్యూ ట్యాబ్లో నేను ఇప్పుడు కంపేర్ అనే దాంట్లోకి వెళ్తున్నాను కంపేర్ అని క్లిక్ చేసి ఫస్ట్ ఫైల్ ఏం పెట్టాను స్పీకర్ కంప్యూటర్స్ 1 అని పెట్టాను ఆ ఫైల్ కాల్ చేద్దాం ఓకే 1 నెక్స్ట్ ఇంకో ఫైల్ ఏం పెట్టాను స్పీకర్ కంప్యూటర్ 2 అని పెట్టాను సింపుల్ ఓకే అన్నాను ఇలా ఓకే అన్నప్పుడు ఫస్ట్ ఫైల్కి సెకండ్ ఫైల్కి తేడా ఏంటంటే ఫస్ట్ స్పీకర్ కంప్యూటర్స్ 1లో ఈ మూడు పారాగ్రాఫ్స్ కామన్గా ఉన్నాయి స్పీకర్ కంప్యూటర్స్ 2 దాంట్లో స్పీకర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మన స్పీకర్ అంటే ఏవైతే ఫస్ట్ ఫైల్కి సెకండ్ ఫైల్కి తేడా ఉందో ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ రెడ్ కలర్ వచ్చి ఇక మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక లైన్లో ఉంది చూసారా ఏవైతే తేడా ఉందో ఆ లైన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది అది 2 ఫైల్స్ యొక్క కంపారిజన్ దీని కింద కూడా ఉంది అబ్జర్వ్ చేయండి కంబైండ్ కంబైండ్ అంటే ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ కంప్యూటర్స్ 1 స్పీకర్ కంప్యూటర్స్ 2 ఆ రెండు ఫైల్స్ కంబైన్ చేసి ఒక థర్డ్ ఫైల్ అనేది ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి దాన్ని కంబైండ్ అంటారు ఇలా చూడండి ఒకసారి స్పీకర్ ఓకే నెక్స్ట్ 2 ఓకే ఫైన్ అంటే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఫైల్లోని సెకండ్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆఫీస్ బట్టన్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్ చేసుకొని స్పీకర్ కంప్యూటర్స్ 3 అని పెట్టాం అనుకోండి ఆటోమేటిక్గా రెండు ఫైల్స్ ఒకే దాంట్లోకి వచ్చేస్తున్నాయి ఈ కంబైన్ వన్ యూజ్ అంటే రెండు మూడు డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి ఆ డాక్యుమెంట్స్ మనం కంబైన్ చేయడం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి షో సోర్స్ డాక్యుమెంట్ షో అంటే షో ఒరిజినల్ అన్నానుకోండి ఇక్కడ ఆల్రెడీ ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం టైప్ చేసామో అదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది కంబైన్ డాక్యుమెంట్ అంటే రెండు ఫైల్స్ కలిపి చూసారా స్పీకర్ కంప్యూటర్స్ 1 స్పీకర్ కంప్యూటర్స్ 2 అనేది రెండు కంబైన్ చేసండి ఆ రెండు పారాగ్రాఫ్ యొక్క సొల్యూషన్ మాత్రం ఇక్కడ ఉంది అంటే కంబైన్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి పైన నీట్గా రాసే చూడండి ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒరిజినల్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది ఇట్లా లేదు ఆటోమేటిక్గా బోత్ అన్న అనుకోండి అంటే ఒరిజినల్ ఫైల్ ఎలా ఉంటుంది మనం ఏదైతే మార్చామో ఆ రివైజ్ చేసిన ఫైల్ కూడా కింద ఉంటుంది ఆటోమేటిక్ రెండు కూడా ఇక్కడ కనిపిస్తున్నాం ఓకే అది యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ డాక్యుమెంట్ మళ్ళీ ఒక ఫైల్ తీసుకున్నాను నేను కొత్త ఫైల్ ఏదో మ్యాటర్ ఇక్కడ టెక్స్ట్ మనం సీట్లో చేస్తున్నాం ర్యాండమ్ క్లిక్ చేసి ఇక్కడ ఏదో మ్యాటర్ ఇక్కడ ఇలా టైప్ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ కోసం అంటే స్పీకర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఒకసారి అనిపిస్తున్నాను ఓకే ఇక్కడ టైప్ చేస్తాను చూడండి స్పీకర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఓకే రైట్ ఇక్కడ ఏదో మ్యాటర్ టైప్ చేశాను మన ఛానల్ పేరు ఇక్కడ టైప్ చేస్తాను ఇక్కడ అర్థం అయింది మన స్పీకర్ ఓకే రైట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఓకే అండి
ఈ ఫైల్ ఎవరో చూడకుండా ఒక సెక్యూరిటీ రీజన్లో మనం ఇట్లా ప్రొడక్ట్ డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటాం. అప్పుడు ఏంటి, మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేశారో ఆ టైప్ ఏం చేసుకొని ప్రొడక్ట్ డాక్యుమెంట్ వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, రిస్ట్రిక్టెడ్ ఫార్మేటింగ్ అండ్ ఎయిటింగ్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఫార్మేటింగ్ అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ పై తీసుకెళ్ళి రిస్ట్రిక్టింగ్ అండ్ ఫార్మేటింగ్ అండ్ ఎయిటింగ్ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. లిమిట్స్ ఫార్మేటింగ్ ఏ సెలెక్షన్ ఆఫ్ ది స్టైల్స్ చెక్ క్లిక్ చేయండి. ఎలా ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ది ఎయిటింగ్ ఇన్ ద డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ కింద చూడండి అబ్జర్వ్ చేయండి, ఎస్ స్టార్ట్ ఫార్మేటింగ్ ప్రొడక్షన్ క్లిక్ చేసి నీ పాస్వర్డ్ సపోజ్ 1234 పెడతాం. నెక్స్ట్ 1234 సింపుల్ ఓకే అండి. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ డాక్యుమెంట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏదో ఒకటి నేను సంథింగ్ మ్యాటర్ టైప్ చేద్దాను, కర్సర్ ఇక్కడ నేను ఇలా పెట్టి ఇలా ఎంటర్ క్లిక్ చేసి అసలు ఎంటర్ కూడా అవ్వట్లేదు చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎంటర్ అవ్వట్లేదు. ఏదైనా డాక్యుమెంట్ కూడా డిలీట్ చేయడం అనేది కూడా ఇక్కడ పాజిబిలిటీ అనేది అవ్వదు. అంటే ఎటువంటి ప్రొడక్ట్ అయినా చేయలేము, అంటే ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది తప్ప మనం మోడిఫై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ని మనం డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచాలంటే ప్రొడక్ట్ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి పాస్వర్డ్ పెట్టుకుంటే ఆర్డర్ పెట్టి, లేదు ఫ్యూచర్లో తర్వాత మనం దాన్ని ఏమైనా మోడిఫై చేసి మార్చాలనుకోండి ఏం లేదు. ఇక్కడ చూడండి కింద స్టాప్ ప్రొడక్షన్ క్లిక్ చేసి మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టామో మళ్ళీ అదే పాస్వర్డ్ కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఓకే, ఈ విధంగా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రివ్యూ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ మెయిన్. ఫైనల్గా చెప్పాల్సిందంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం అవుతాయి. స్పెల్లింగ్ ఒకటి, ఈ కామెంట్స్ ఒకటి, ప్రొడక్ట్ డాక్యుమెంట్ ఒకటి, ట్రాక్ చేంజెస్ ఒకటి, ఎక్కువ మనకి రియల్ అప్లికేషన్లో ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.